విశాఖలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై జనసేన నాయకులు నిరసన. గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు పెందొత్తు మండలం పెదనర్వలో యథేచ్ఛగా జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పెందొత్తు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తమ్మారెడ్డి శివశంకర్. దశాబ్దాల కాలం నుంచి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ పెదనర్వలో గ్రావెల్ స్మగ్లింగ్ జరుగుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా మారని ఎద్దేవా చేశారు. ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపకపోతే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొబ్బిని శ్రీకాంత్, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు నరవ గ్రామంలో గ్రావెల్ అక్రమంగా గత దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమాలు మా జన సైనికులు మా నాయకులు బొబ్బిని శ్రీకాంత్ నా దృష్టికి తేవడం జరిగింది. నేను ఇక్కడ వచ్చి పరిశీలించడానికి వచ్చాను. చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది ఈ తవ్వకం. అంటే యథేచ్ఛగా అక్రమదారులు ఈ తవ్వకాలు జరుపుతున్నారు అని అంటే దీని వెనక ప్రభుత్వ అండదండలు ఉండి తీరాలి. అలాగే ప్రభుత్వ అధికారుల అండదండలు అవినీతి కూడా దీనికి తోడై ఉండాలి. ఖచ్చితంగా దీని మీద మేము క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆందోళన కార్యక్రమం నిర్వర్తించి అలాగే ప్రభుత్వాల్లో వివిధ విభాగాల దృష్టికి తీసుకొచ్చి దీని కారకులు ఎవరు ఇప్పటికీ కొనసాగుతుంది. రాత్రుల్లో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుంటున్నారు. స్మగ్లింగ్ గ్రావెల్ స్మగ్లింగ్ అనేది ముఠా ఒకటి ఏర్పడింది ఇక్కడ. దీని వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి వాటర్ టేబుల్ కూడా దెబ్బతింటది. అలాగే నీరు ఫ్లో ఆఫ్ ది వాటర్ బంద్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక హైడ్రోజియాలజిస్ట్ ని జియాలజిస్ట్ ని కాబట్టి నాకు తెలుసు దీని నష్టాలు ఎలా జరుగుతాయి. ఈ గ్రామానికి వాటర్ రీఛార్జ్ జరగదు. ఎన్ని విధానమెంట్ దెబ్బతింటది, కలుషితం అయిపోతుంది వాటర్. ఇన్ని పర్యావరణ నష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ రెవెన్యూకి గండి కొట్టి అక్రమంగా అక్రమదారులు ఈ గ్రావెల్ తీసుకెళ్తున్నారని అంటే చాలా దుర్మార్గం. దీన్ని జనసేన అడ్డుకుంటుంది. అలాగే దీన్ని అవసరమైతే నేను ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేసి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని రెస్పాన్సిబుల్ చేసి ఇంతవరకు ఎంత గ్రావెల్ తవ్వారో దాని మీద ఆల్రెడీ ఒకసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 200 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ వేసింది. ఆ దిశగా నేను ఖచ్చితమైన చర్యలు తీసుకుని వీళ్ళ భరతం పడతాము. మేము గాని నేను గాని మా నాయకుడు గాని మా జన సైనికులు గాని అందరూ కూడా ఏకతాటిన దీన్ని అడ్డుకట్టేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.